నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్. అందరూ బాగున్నారండి. నేను ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్ మా ఇంట్లో ఎలా జరిగిందో వివరించాలనుకుంటున్నాను. మీరు గనక ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీళ్ళిద్దరూ నా మనవరాళ్ళండి. ఒకరికి కృష్ణుడు వేషం, ఒకరికి గోపిక వేషం వేశాము. కృష్ణయ్యకి చూడండి, ఈ చల్లనయ్యకు చల్లకుండా అంటే చాలా ఇష్టం చూడండి. గోపికేమో కృష్ణ కోసం ఎదురు చూస్తుంది, కానీ ఈ కృష్ణయ్య మాత్రం గోపికను మభ్య పెట్టేసి వెన్న తినాలని చూస్తున్నాడు. వెన్న తినాలని చూస్తున్నాడు చూడండి, అటు ఇటు చూసి అదిగోండి. చూసారా, ఆ బాబు వెన్న తినాలని చూస్తున్నాడు. కానీ గోపిక సామాన్యుల కన్నేను దొరకబట్టి పక్కన కూర్చోబెట్టుకుంది. కృష్ణ చూడు నాన్న, ఎంత వెన్న తిన్నా నీకు తనివి తీరదే. నీ పొట్టలో ఉన్నటువంటి 14 భువన భాండాలు నిండాలి కదా అంటూ ఉంది గోపిక. అవును రాధా, నాకు పాలు, పెరుగు, వెన్న చాలా ఇష్టం. వెన్న అయితే నాకు చాలా ఇష్టం. ఈ వెన్న మొత్తం ఖాళీ చేశాను, చూసావా అని చూపిస్తూ ఉన్నాడు గోపికకి. అప్పుడు కృష్ణ, ఇంకా సరిపోలేదా, ఇంకా సింత తీసిపెట్టనా అడిగింది గోపిక. అలాగే ఇంకా సింత కాదు, ఇంకా తీసిపెట్టమన్నాడు. కన్నయ్య కోరిక కోసం ఆ గోపిక మళ్ళీ మజ్జిగ కుండలో చిలికి అందులో నుండి వెన్నను తీస్తుంది. ఆ వెన్నను తీసే లోపల కన్నయ్య ఆగడు కదా, ఆమె గిన్నె తీసుకొని వచ్చేసరికి వెన్న ఖాళీ చేద్దామని వెళ్తూ ఉంటాడు. ఈ చల్లని బంగారం. ఈ చిన్ని కృష్ణుణ్ణి ఆపడం గోపిక తరం కావటం లేదు, మన తరం కూడా కాదేమో. ఎందుకంటే ఇలా పట్టుకుంటే అలా విడిపోతాడు. అది జగన్నాటక సూత్రధారి అయినటువంటి కృష్ణుడికి అలవాటే కదా చూడండి. మళ్ళీ ఏమి తెలియనట్టు రమ్మని మనందరినీ పిలుస్తున్నాడు. అక్కడ గోపిక పక్కకుంది, అయినా కానీ విన్న ఖాళీ చేస్తున్నాడు, తింటున్నాడు. ఎంత దొరకబట్టినట్టు ఆగటం లేదు, మళ్ళీ మళ్ళీ తింటూనే ఉన్నాడు విన్నని. విన్న దొంగ, అందుకే విన్న దొంగ అంటారమ్మా, కన్నయ్యని అంటారమ్మా అన్నారు ఆయన. కన్నయ్య కారుణ్యతమ్మ, మమ్మల్ని కావగా తండ్రి, మా కష్టాలన్నీ కడతీర్చగా రావా తండ్రి అంటూ మనం మనస్ఫూర్తిగా వేడుకొని కృష్ణాష్టమి పూజను చేసుకున్నామంటే మనకు తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి. ఈ కృష్ణాష్టమి రోజున గోపిక ఏదో డ్యాన్స్ చేసిందంట, చూద్దామా ఒకసారి.
భక్తి పరవశంతో గోపిక పాడినటువంటి పాటను, నృత్యాన్ని స్వీకరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి. జై శ్రీకృష్ణ.